హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎంజీ ఛానల్. యూఎంజీ అంటే అన్లాక్ ది ఫోర్స్ జాబ్స్. ఫ్రెండ్స్, మనకి యూఎంజీ ఛానల్తో పాటుగా యూఎంజీ డిజిటల్ అకాడమీ అని కూడా అయితే ఛానల్ అయితే ఓపెన్ చేస్తాం. ఛానల్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అక్కడ మీకు డైలీ కూడా క్లాసెస్ అయితే చెప్పడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన యొక్క వెబ్సైట్ అయినటువంటి www.umgus.com అనేది మన యొక్క వెబ్సైట్ అనమాట. డైలీ కూడా మీరు ఫాలో అయితే మాక్ టెస్ట్ అయితే క్లీన్ చేసుకుంటారు. సో దాని ద్వారా ఏంటంటే ఎక్కువ నాలెడ్జ్ అయితే మీరు అయితే తెలుసుకోగలుగుతారు. లేట్ చేయకుండా అయితే మనం అయితే ఈ రోజు టాపిక్ ఏంటంటే క్యూఎన్ ఎపిసోడ్ అనమాట. ఎవ్రీ మండే కూడా మన క్యూఎన్ ఎపిసోడ్ గురించి అయితే ఒక వీడియో అయితే చేస్తాము. మీకు ఏదైనా డౌట్ ఉంది అనుకోండి, హ్యాష్ట్యాగ్ యూఎఫ్జీ ఛానల్ అని ఇచ్చేసి మీకు ఉన్నటువంటి డౌట్ అయితే మెన్షన్ చేయండి. దాని ద్వారా ఏంటంటే మనం ఖచ్చితంగా ఆ క్వశ్చన్ అనేది మనము తీసుకోగలుగుతాము. దాని ద్వారా మీకు అయితే స్పెషల్గా ఒక వీడియో చేయడమా, లేదంటే ఇలానే క్యూఎన్ ఎపిసోడ్లో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడమా, ఇలా అయితే జరుగుతుంది అనమాట. సో కొంతమందికి ఇదివరకు అడిగినటువంటి డౌట్స్ అయితే ఆల్రెడీ పెండింగ్లో వీడియోస్ అయితే ఉన్నాయి, అవి మీకు అయితే అప్లోడ్ చేస్తుంటాము. మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, మనం లేట్ చేయకుండా అయితే టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఇవాళ క్యూఎన్ ఎపిసోడ్లో మనకి చాలా మంచి క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట. లేట్ చేయకుండా అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. ఎపిసోడ్లో మొట్టమొదటి క్వశ్చన్ ఏంటంటే రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తూ జిమ్కి వెళ్ళొచ్చు అని అయితే అడుగుతున్నారు చాలామంది కూడా. సో రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తూ జిమ్కి వెళ్ళొచ్చు అని అంటే అది మన యొక్క మన మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. సో ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకుని, మీరు రన్నింగ్ చేశారు, రన్నింగ్ బాగా ప్రాక్టీస్ చేశారు, దానికి సంబంధించినటువంటి వర్కౌట్స్ చేశారు, వెంటనే ఆ రోజు మళ్ళీ జిమ్ చేశారనుకోండి, డైలీ కూడా ఈ విధంగా చేస్తే అయితే మీరైతే బాగా ఎనర్జీ అయితే లాస్ అయిపోతారు. దాని ద్వారా ఏంటంటే చాలా వీక్ అయిపోతారు. ఓకే, ఓన్లీ మనం సపరేట్గా ఒక జిమ్ చేస్తేనే మనం ఎంతో ఎనర్జీ అయితే లాస్ అయిపోతాం. అటువంటిది మీరు రన్నింగ్ చేసి మళ్ళీ జిమ్ చేస్తారనుకోండి, ఇంకా లాస్ అయిపోతారు అనమాట. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మేజర్ థింగ్ ఏంటి అని అంటే, మనకి ఏదైతే మనం ఈవెంట్స్ కోసం ట్రై చేస్తున్నాము, ఏదైతే మజిల్స్ అనేది మనకి పెంచట్లేదు, జస్ట్ మెజర్మెంట్స్ ఉంటే సరిపోతుంది. అండ్ ఆర్మీ అయినా, నేవీ అయినా, ఎయిర్ ఫోర్స్ అయినా, ఎన్డీ అయినా, పోస్ట్ గార్డ్ అయినా, సిఎస్ఎఫ్ అయినా, బీఎస్ఎఫ్ అయినా, సిఆర్పిఎఫ్ అయినా, ఇలా ప్రతి దాంట్లో మనకైనా అంటే ఓన్లీ మెజర్మెంట్, జస్ట్ మెజర్మెంట్ ఉంటే సరిపోతుంది. ఈ యొక్క మెజర్మెంట్స్ కూడా మనం గ్రౌండ్ ద్వారానే పెంచుకోవచ్చు అనమాట. మంచి ఫుడ్ తీసుకుంటే మనకైతే ఈజీగా అయితే మెజర్మెంట్స్ అనేది ఈజీగా వచ్చేస్తాయి. దానికి సంబంధించినటువంటి వర్కౌట్స్ ఆల్రెడీ చెప్పాను. సో ఇక్కడ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరైతే జిమ్కి అయితే వెళ్ళకండి. మీరు కేవలం గ్రౌండ్ ద్వారానే మీరైతే మెజర్మెంట్స్ అనేది తెచ్చుకోవచ్చు. కేవలం మళ్ళీ చెప్తున్నాను చూడండి, మీరు సిటీలో ఉన్నా కానీ, విలేజ్లో ఉన్నా కానీ, ఎక్కడ ఉన్నా కానీ జిమ్ అయితే పక్కన పెట్టేసి మీరు కేవలం ఒక గ్రౌండ్ ద్వారానే తీసుకోండి. ఓకే, మీకు తెలిసినటువంటి ఎవరైనా పీటీస్ కానీ, ఇంకెవరైనా ఎక్స్పీరియన్స్ ఉన్నవారు ఉంటే వారిని కూడా ఒకసారి అయితే కన్సల్ట్ అవ్వండి. చాలా మంచి మంచి టిప్స్ అయితే ఇస్తుంటారు. ఓకే, దీనికి సంబంధించినటువంటి వర్కౌట్స్ ప్రతిది కూడా నేను లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. మీరు డైలీ కూడా ఫాలో అవ్వండి అనమాట, అవి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకేంటంటే, జూలైలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ఉంటుందా అనేసి చాలామంది కూడా అడుగుతున్నారు. అయితే ఇది కొంతమంది ఏంటంటే సోషల్ మీడియాలో కొంతమంది వీడియోస్ చేయడం కానీ, లేదంటే ఆర్టికల్స్ రాయడం కానీ, లేదంటే ఏదో చిన్న టెంప్లెట్లో మనకైతే పోస్ట్ చేయడం కానీ, సో ఇటువంటి అయితే మనకైతే వాళ్ళైతే చెప్తూ ఉంటారనమాట. సో మీరు చూడండి, జూలైలో అయితే మనకి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ లేదు. ఒకసారి మనం అయితే అఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్తాం. ఇప్పుడు చూడండి, వెబ్సైట్లో కనుక మీరు చూసినట్లయితే మనకి చూడండి, రీసెంట్లీ మనకి ఇక్కడ ఉంది చూసారా, సో వ్యూఎన్ ఉంది చూసారా, సో వ్యూఎన్ కనుక చూసినట్లయితే ఇక్కడ చూడండి, రీసెంట్లీ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీస్ అయితే పోస్ట్పోన్ అయినాయి ఉన్నాయి. కొన్ని ఏంటంటే మళ్ళీ మనకి కండక్ట్ చేస్తూనే ఉన్నాయి. ఓకే, కండక్ట్ చేస్తే మనకి ఎప్పటి నుంచి కండక్ట్ చేస్తున్నారు అంటే, వీళ్ళు మనకి ఆగస్టు నుంచి అయితే కండక్ట్ చేస్తున్నారు. కొన్ని కొన్ని ర్యాలీస్ అయితే చూస్తున్నారు కదా. సో ఇక్కడైతే మనకైతే స్పెషల్గా అయితే మనకు సంబంధించినటువంటి ఏదైనా ర్యాలీస్ ఏపీ కావచ్చు, తెలంగాణ వారి కావచ్చు, నోటీస్ అయితే ఏం లేదు. ఒకవేళ ఉందనుకోండి, మనకి ఏంటంటే అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చేస్తారు కాబట్టి ఖచ్చితంగా మీకైతే అందరికంటే ముందుగానే అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుందన్నమాట. మీరు అది గమనించాలి. ఓకే, ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీస్ అనే దాని గురించి అయితే మనమైతే స్పెషల్గా అయితే మనం ఆల్రెడీ వీడియోస్ కూడా చేశాము. సో అవి మీరు ఫాలో అవుతే సరిపోతుంది అనమాట. డైలీ కూడా ఛానల్ ఫాలో అయితే మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఎప్పటికీ ఏమవుతుంది ఇప్పుడు కూడా చెప్పలేము కాబట్టి డైలీ కూడా ఫాలో అవ్వండి, ఎనీ అప్డేట్స్ కోసమైనా కానీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి, 3 ఇయర్స్ టూర్ ఆఫ్ డ్యూటీ చేసినా కానీ మనకి ఆ తర్వాత ఏం చేయాలి అని అడుగుతున్నారు. అసలు ఈ యొక్క టూర్ ఆఫ్ డ్యూటీ అనేది మనకి ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది, మనకి ఒక ఇంటిమేషన్ అనేది వచ్చింది, ఇలా చేస్తాము మేము, ఇలా టూర్ ఆఫ్ డ్యూటీ అనేది మేము కండక్ట్ చేస్తాము అని అయితే చెప్పడం జరిగింది వాళ్ళు. బట్ కాకపోతే మనకేంటంటే ఈ యొక్క టూర్ ఆఫ్ డ్యూటీలో వాళ్ళు ఖచ్చితంగా మనకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయలేదు. ఇంకా ఆ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేసేంత వరకు కూడా మనమైతే వెయిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అయితే ఈ యొక్క టూర్ ఆఫ్ డ్యూటీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, 3 ఇయర్స్ డ్యూటీ చేసిన తర్వాత మళ్ళీ మనం రిటర్న్ వచ్చామనుకోండి, ఇక్కడ మనకి ఏదైనా గవర్నమెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు,
వీటన్నిటి కూడా మీరు ఏందైతే ట్రై చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఇక్కడ ట్రై చేసుకునేటప్పుడు మనకి ఏంటంటే ఎక్స్ ఆర్మీ కింద మనకైతే స్పెషల్గా మనకైతే కొన్ని మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుంది మనకి, కాబట్టి ఇదంతా కూడా మనకైతే చాలా బెటర్గా ఉంటుంది. బట్ 3 ఇయర్స్ డ్యూటీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి మనం ఏదైతే వర్క్ చేసుకుందాం అనుకుంటామో అది కంటిన్యూ చేసుకోవచ్చు అన్నమాట. ఈ టూర్ ఆఫ్ డ్యూటీ అనేది మీకు ఏ విధంగా ఉంటుందంటే 3 ఇయర్స్ సర్వీస్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఆల్రెడీ ప్రీవియస్లో చెప్పేస్తాను ఎన్సీసీసీ సర్టిఫికేట్ అనేది మనం ఏ విధంగా చేస్తామో, బట్ కాకపోతే మనం ఏది అది కాలేజ్లో ఉండి చేస్తాము. బట్ ఇది మాత్రం ఏంటంటే మనం కొంచెం దేశ సేవ చేయాలని ఒక ఇంట్రెస్ట్ తోటి మనం వెళ్ళి 3 ఇయర్స్ అక్కడ ఉండి సర్వ్ చేసి వస్తాం అన్నమాట. ఓకే, సో అది చేసి వచ్చిన తర్వాత మనం ఎక్కడైనా ఏదైనా చేసుకోవచ్చు, మళ్ళీ గవర్నమెంట్ ట్రై చేసుకోవచ్చు, లేదంటే ఫర్దర్గా ఇంకేదైనా ప్రైవేట్ జాబ్ అయినా చేసుకోవచ్చు. ప్రైవేట్ జాబ్ చేసుకున్నా గవర్నమెంట్ జాబ్ చేసుకున్నా మనకి అయితే చాలా అయితే ఫెసిలిటీస్ అయితే ఉంటాయి, చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే నేవీ నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుంది అనమాట. ఒకవేళ నోటిఫికేషన్ కనుక మనకి లేట్గా రిలీజ్ చేశారనుకోండి మనకి ఏజ్ అనేది ఏమైనా పెంచడానికి ఛాన్స్ ఉందా అని అడుగుతున్నారు. సో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మనకి ఇప్పుడు ఉన్నటువంటి నేవీ కొంచెము పిఎఫ్టీ కావచ్చు, రిజల్ట్ కావచ్చు ఏదైతే పెండింగ్లో ఉన్నాయి, సో నేవీ ఎంఆర్ కూడా ట్రైనింగ్ వెళ్లాల్సిన వారు అయితే అయిపోయారు. సో మీరు కనుక నెక్స్ట్ నోటిఫికేషన్ కనుక ఎప్పుడు వెయిట్ చేస్తున్నారా అనే దాని గురించి చూసినట్లయితే, సో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మనకి నేవీ నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది మనకి మ్యాక్సిమం ఒక జూలైలో రావడానికి అయితే ఎక్కువ అవకాశం ఉంది. సో ఒకటి మనకి నోటిఫికేషన్ కనుక ఖచ్చితంగా మనకి ఒక 1 మంత్ ఎక్స్టెండ్ చేసి అయితే ఏజ్ అయితే అదే విధంగా ఉంచుతారు. బట్ 2 మంత్స్ అలా 3 మంత్స్ కనుక ఎక్స్టెండ్ చేశారనుకోండి మనకి ఏజ్ అనేది మనకి కొంచెం రిలాక్సేషన్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తారనమాట మ్యాక్సిమం. బట్ ఒక్కొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఏ అప్డేట్ ఉన్నా కానీ అయితే మనం ఖచ్చితంగా అందరికంటే ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తాం, మీరు డైలీ అయితే ఫాలో అవ్వండి. ఓకే, ఈ నేవీ దాని గురించి అయితే స్పెషల్గా నేను ఒకసారి వీడియో కూడా చేశాను, ఆ యొక్క వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను. ఓకే, చాలా మంది కూడా దీని గురించి డౌట్ ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి వీడియో అయితే చేద్దాం, మీకు క్లారిటీ అనేది కావాలి కాబట్టి, ఇది క్వీన్ ఎపిసోడ్ కాబట్టి సో విధంగా చెప్పేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి సబ్లీలో పాస్ అయితే డిఫెన్స్ జాబ్స్ కి ట్రై చేసుకోవచ్చా అని అడుగుతున్నారు అన్నమాట. ఒకవేళ మనం కనుక మన సబ్లీ ఎగ్జామ్ లో పాస్ అయినా కానీ మనకి అక్కడ స్టార్ మార్క్ ఉన్నా కానీ మనకి పర్సంటేజ్ అనేది ఉంటే మనం ఖచ్చితంగా డిఫెన్స్ జాబ్స్ కే కాదండి, మీరు ఏ జాబ్స్ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. మీరు సబ్లీలో పాస్ అయ్యారు కదా అని మీకైతే అండ్ సెకండరీ ప్రిఫరెన్స్ అటువంటిది అయితే ఏమి ఉండదు, సో అందరితో పాటుగానే ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ట్రై చేసుకోవచ్చు. అండ్ కాబట్టి మీరు ఒక్కడ మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు అక్కడ పర్సంటేజ్ అనేది ఉండాలి. ఓకే, అండ్ 50% అడిగితే 50% ఉండాలి, సబ్జెక్ట్ వైజ్ పర్సంటేజ్ అడిగితే సబ్జెక్ట్ వైజ్ ఉండాలన్నమాట. ఓకే, అండ్ ఈ విధంగా ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్మీ ర్యాలీలో ఒక్క రౌండ్కి ఎంతమందిని పెడతారు, ఇది కరోనా టైం కదా మరి ఎంతమందిని పెడతారు ఒక రౌండ్కి అని అడుగుతున్నారు. ఇదివరకంటే మనకి ప్రీవియస్లో చూసుకుంటే 250 మెంబర్స్ పెట్టడమా లేదంటే 300 మెంబర్స్ పెట్టడం అయితే జరిగిందనమాట. బట్ ఇది కరోనా సిచ్యువేషన్ కాబట్టి ఒకేసారి ర్యాలీలో మనకి చాలామంది వస్తారు కాబట్టి ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, చాలా తక్కువ మందిని అయితే తీసుకుంటారని అయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఒక రౌండ్కి వచ్చేసి మనకి 200 కంటే కొంచెం తక్కువనే పెట్టడానికి అయితే ఛాన్స్ ఉందన్నమాట. కాబట్టి మీరైతే ఎంతమంది ఉంటారు ఎంతమంది ఉండరాని కాకుండా ఇప్పుడు 200 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఆ 200 మెంబర్స్లోనే రన్నింగ్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారనుకోండి. ఓకే, అవునా కదా. సో మనం ఇదివరకు ర్యాలీలో ప్రిఫరెన్స్ ఏదైతే మనం ఇదివరకు ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తే మనకు ఒక ఐడియా అయితే ఉంటుంది. సో మనకి 150 మెంబర్స్ ఉన్నారనుకోండి, 150లోనే ఎక్కువగా రన్నింగ్ ప్రాక్టీస్ చేసేవారు ఉంటారు. కాబట్టి మీరు 250 ఉన్నా 300 ఉన్నా కానీ మీకంటే కాంపిటీషన్ అనేది కొంచెము ఎక్కువగానే ఉంటుంది. సో మీరైతే ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే మీరు ఆ ఒక రన్నింగ్ చేసే దానిలో 150లో మీరు ఏంటంటే ఒక 10 మెంబర్స్లో ఉంటే మ్యాక్సిమం గెటిన్ అవుతారు, లేదనుకోండి 200 మెంబర్స్ ఉంటే 30 మెంబర్స్లో ఉంటే ఫస్ట్ స్టార్టింగ్లో మీరు గెటిన్ అవుతారు అన్నమాట. సో మ్యాక్సిమం అయితే ఫస్ట్ రావడానికి ట్రై చేయండి, రన్నింగ్ అనేది బాగా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, ఎంతమంది ఉన్నారు కాదు మనకి ఇక్కడ మనం ఎంత ముందులో ఎంతమందిలో ఉన్నామనేది మేజర్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎయిర్ ఫోర్స్లో గ్రూప్ ఎక్స్ అండ్ వై అదేవిధంగా ఎఫ్క్యాట్కి ఎఎఫ్సిఏటి ఎఫ్క్యాట్కి మధ్య తేడా ఏంటి అని అడుగుతున్నారు. సో ఎయిర్ ఫోర్స్ గ్రూప్ ఎక్స్ అంటే టెక్నికల్ జాబ్ అనమాట. సో మనకి ఇంటర్మీడియట్లో మనకి ఎంపీసీ చేసిన వారు ఉంటారు, సో వారు ఎలిజిబుల్ అవుతారు, డిప్లొమా చేసిన వారు ఉంటారు, వారు ఎలిజిబుల్ అవుతారు. సో ఇక్కడ చూడండి ఇది టెక్నికల్ సంబంధించినటువంటి జాబ్. ఓకే, అండ్ నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్లో గ్రూప్ వై వచ్చేసి నాన్ టెక్నికల్ సంబంధించినటువంటి జాబ్ అనమాట. సో రెండిట్లో కూడా జాబ్ దగ్గర కొంచెం పోస్టింగ్ అయితే మనకైతే వేరియేషన్ అయితే డిఫరెంట్గా ఉంటుంది, అంటే మనం చేసే వర్క్ అనేది వేరే ఉంటుంది. అలా కొన్ని బ్రాంచెస్ అనేది ఉంటాయి, ఆ యొక్క బ్రాంచెస్ అనేది మనం ట్రైనింగ్లో వెళ్ళిన తర్వాత మనకి ఏ బ్రాంచెస్ అనేది మెట్రోలాజికల్ బ్రాంచ్ ఉంటుందా లేదంటే మనకి గ్రౌండ్ డ్యూటీ బ్రాంచ్ ఉంటుందా లేదంటే మనకి ఆటోమొబైల్కి సంబంధించినటువంటి బ్రాంచ్ ఉంటుందా లేదంటే ఇలాన్ని కూడా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత డిసైడ్ చేసుకుంటాము. ఇక్కడ ఎఫ్కట్ అంటే ఏంటంటే మనకి ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ అనమాట. సో మనం ఆఫీసర్ లెవెల్లో ఎయిర్ ఫోర్స్లో కనుక జాబ్ సాధించాలనుకోండి ఈ యొక్క ఎఫ్కట్ అనేది మనకి ఓన్లీ మేజర్ ఒక ప్లాట్ఫామ్ అనమాట. సో
కాబట్టి మనకి ఏందంటే నోటిఫికేషన్ వచ్చినా గానీ మనకు ఖచ్చితంగా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాము కాబట్టి కాకపోతే దీనికి ఏదైతే గ్రాడ్యుయేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి హాఫ్ క్యాట్ కి. అదే మనం చూసుకున్నట్లయితే మనము గ్రూప్ ఎక్స్ అండ్ గ్రూప్ వై కనుక చూసుకున్నట్లయితే మనకి ఇంటర్మీడియట్ అయితే సరిపోతుంది అనమాట. సో ఈ విధంగా ఉంటుంది. దీనికి ఆల్రెడీ స్పెషల్గా నేనైతే వీడియోస్ అయితే చేశాను. తేడా ఏంటి అని అంటే మన క్వాలిఫికేషన్ ఉంటుంది, పోస్టింగ్ లో మనకి హయ్యర్ లెవెల్ లోయర్ లెవెల్ మాత్రమే ఉంటుంది అనమాట. వీటిలో ఏది బెటర్ అని అంటే మన యొక్క క్వాలిఫికేషన్ తగ్గట్టు మనము వెయిట్లు ఎగ్జామినేషన్ రాసి వెయిట్లో జాబ్ వచ్చినా కానీ మన యొక్క లైఫ్ అయితే బాగానే ఉంటుంది. సో అన్నిట్లకంటే ఆఫీసర్లోకి మనం వెళ్ళాలి, మనం దానికి తగ్గట్టు ప్రిపేర్ అవుతాం అనుకుంటే అవ్వచ్చు అనమాట. అదే బెటర్ అని చెప్తాను నేను హాఫ్ క్యాట్ అనేది. బట్ కాకపోతే మన స్టాండర్డ్ అనేది అంత అదే విధంగా అదే లెవెల్లో ఉంటే మనం ట్రై చేసుకోవచ్చు అనమాట. మ్యాక్సిమం ఏంటంటే మన స్టాండర్డ్ అంత లెవెల్లో లేదంటే మన గ్రూప్ ఎక్స్ కానీ గ్రూప్ వై కానీ ట్రై చేసుకోవచ్చు. ఓకే, సో ఆ విధంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తూ అక్కడ పెయిన్ వస్తుందని అంటున్నారు. అంటే మనకి రన్నింగ్ ప్రాక్టీస్ చేసినప్పుడు చాలామంది ఏంటంటే సో షూస్ సరిగ్గా లేకపోవడము లేదంటే మూమెంట్ అనేది అండ్ రాంగ్గా వేయడము ఇటువంటిది ఉందన్నమాట. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మూమెంట్ అనేది ఏ విధంగా ఉండాలంటే మన ఫింగర్స్ టోస్ ఉంటాయి చూసారా, ఆ వాటి మీద వెయిట్ పడుతూ మనకి ఏంటంటే బ్యాక్ సైడ్ ఉంటుంది చూసారా మనకి ఫుట్ అనేది. సో దానిపైన ఎక్కువగా వెయిట్ అయితే పడకూడదు అనమాట. సో కొంచెం మూమెంట్స్ అనేది చెప్పాను నేను ఆల్రెడీ ప్రీవియస్లో, ఏ విధంగా మూమెంట్ వేయాలి, ఏ విధంగా మనం రన్నింగ్ చేస్తే మనకి పెయిన్స్ అనేది ఉండవు అని చెప్పాను నేను. సో వాటి యొక్క వీడియోస్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. అండ్ అయితే ఇక్కడ చూడండి, మీరు రన్నింగ్ అనేది ఎలా పడితే అలా చేశారనుకోండి, మీకు కింద బాల్స్ ఉంటాయి చూసారా, సో వాటికి అయితే పెయిన్ రావడానికి ఉంటుంది. వాటిలో మనకి ఏంటంటే లెఫ్ట్ సైడ్ ఎక్కువగా పెయిన్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అటువంటి టైంలో మీరు ఏంటంటే అది రన్నింగ్ చేస్తే వచ్చినటువంటి ప్రాబ్లం కాదని కూడా మీరు ఒకసారి గమనించాలి. ఓకే, సో అన్నిసార్లు అలా ఉండదు, కొన్నిసార్లు ఉంటుంది. ఏంటంటే మనకి ఏంటంటే బాల్స్ అండ్ సరౌండింగ్స్లో మనకి ఏంటంటే కొన్ని ఏంటి నరాలు అంటే చూసారా, సో అవి కొంచెం ఏంటంటే మనకి గ్రోత్ అవుతుంటాయి కొద్దిమందికి, కొద్దిమందిలో జరుగుతుంది ఈ ఒకటి. సో వాటిని ఏంటంటే మీరు కొంచెం ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయితే మనకి ఏంటంటే సో మనకి స్కానింగ్ తీసేసి దాని ద్వారా మనకి ఏదైనా ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. సో అదేవిధంగా మనకి రన్నింగ్ చేసేటప్పుడు చాలామంది కూడా ఏంటంటే బోన్లో మనకి ఒక లెగ్ ఉందనుకోండి, ఆ లెగ్లో కానీ వాళ్ళకి ఏంటంటే అండ్ కొంచెం కదిలినట్టు సౌండ్ అయితే వస్తుందని అయితే అంటున్నారు. సో ఇదంతా ఏంటంటే మనము అది బోన్ క్రాక్ ఇవ్వడానికి కొంచెం మనకి లాస్ట్ స్టేజ్లో ఉందని గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే, సో కాబట్టి మీరు వెంటనే ఏం చేయాలంటే 1 వీక్ వరకు రన్నింగ్ ఆపేసేయండి. మీరు ఐరన్ ఉన్నది ఏదైనా ఫుడ్ అయితే తీసుకోండి, లేదు నెక్స్ట్ ఎగ్ అదేవిధంగా పాలు ఇటువంటి అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. చాలామంది కూడా ఏంటంటే మనకి నేవీలో కావచ్చు, ఎయిర్ ఫోర్స్లో కావచ్చు, అదేవిధంగా మనకు కొన్ని ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ ఏదైతే ఉంటాయో వాటన్నిటిలో కూడా మనం ఏ విధంగా ఫేస్ చేయాలి అది చాలామంది కూడా డౌట్ ఉంటుంది. ఈ యొక్క అవేర్నెస్ అనేది తీసుకురావడం కోసం ఏంటంటే మన యొక్క ఛానల్ ద్వారా మన యొక్క వెబ్సైట్ నుంచి www.ufjus.com అనే వెబ్సైట్ నుంచి మనం ఏంటంటే డైలీ కూడా మాక్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఇప్పటివరకు అయితే చాలామంది కూడా దానికైతే అటెంప్ట్ చేశారు. సో మంచి స్కోర్ వస్తుంది, మీ నుంచి రెస్పాన్స్ అనేది వస్తున్న కొద్దీ మనం అయితే ఇంకా అయితే మనమైతే మాక్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తుంటాము. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క మాక్ టెస్ట్ అనేది కేవలం మీకు మాత్రమే మీకు సౌలభ్యంగా ఉండడం కోసం, మీరు నాలెడ్జ్ పెంచుకోవడం కోసమే మనమైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరే వాటిని నెగ్లెక్ట్ చేస్తారనుకోండి మీరు లాస్ అవుతారు. సో ఎవరైనా ప్రొవైడ్ చేస్తున్నారా ఇలా అంటే చెప్పండి, ఎందుకంటే మనము మీకోసం మిమ్మల్ని ఒక దృష్టిలో పెట్టుకోవడం కోసం మాత్రమే మనం వాటిని అయితే ప్రొవైడ్ చేస్తున్నాము, ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. కొద్దిమంది ఏంటంటే మనకు ఆన్లైన్ మాక్ టెస్ట్ కూడా మనకి ఏంటంటే కొద్దిగా అమౌంట్ అనేది తీసుకుంటారు చాలా వెబ్సైట్లో చూసినట్టయితే. మనం ఏంటంటే మీకు అవగాహన రావడం కోసం, మీరు ఇంప్రూవ్మెంట్ కావడం కోసం అనేది మనమైతే ప్రొవైడ్ చేస్తాము. కాబట్టి డైలీ కూడా ఫాలో అయితే మీకు అవన్నీ కూడా మనం ఏంటంటే ప్రీవియస్లో చాలా సార్లు వచ్చినటువంటి క్వశ్చన్స్ని బేస్ చేసుకొని మనం ఒక స్టాండర్డ్ క్వశ్చన్ పేపర్ అనేది స్టార్ట్ చేస్తాము. ఓకే, అండ్ స్టాండర్డ్ క్వశ్చన్ పేపర్ అనేది మనం అయితే ప్రిపేర్ చేస్తాము. అండ్ ప్రిపేర్ చేసినటువంటి పేపర్ని ఏంటంటే ఫ్యూచర్లో ఖచ్చితంగా అటువంటి పేపర్ స్టాండర్డ్ తోటి అయితే మనకి ఎగ్జామినేషన్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయకుండా మీరు ఖచ్చితంగా ఈ యొక్క మార్క్ టెస్ట్ అనేది రాసినట్లయితే మీరు చాలా నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకుంటారు. అసలు పేపర్ స్టాండర్డ్ అనేది ఏ విధంగా వస్తుంది, ఇయర్కి చేంజ్ అవుతుందా లేదా అనేది కూడా మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ఓకే, అండ్ అది ఒకటి మేజర్గా గుర్తుపెట్టుకోండి, డైలీ ప్రాక్టీస్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఎందుకంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్. ఓకే, మీకు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఇలా ప్రతిదాని గురించి అయితే మనం అయితే మాక్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తుంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మరి 10th ఒరిజినల్ మెమో అనేది ఒకవేళ పోతే ఏం చేయాలి సార్ అని అడుగుతున్నారు. 10th ఒరిజినల్ మెమో పోతే చాలామంది కూడా ఏం చేయాలి అయితే కొద్దిగా ఐడియా అయితే ఉంటుంది. బట్ కాకపోతే మనం అయితే దాని గురించి అయితే అనాలిసిస్ చేసి వచ్చేసి ఏంటంటే లాస్ట్కి వచ్చేసరికి మన యొక్క మెమో అయితే తెచ్చుకుంటాము. ఒకవేళ ఈ యొక్క మెమో అనేది వచ్చిన తర్వాతకి మీకు వచ్చే డౌట్ ఏందని అంటే ఓకే ఈ యొక్క మెమో అనేది నేను తీసుకున్నాను, ఆ యొక్క మెమో మీద ఏమని ఉంటుందంటే మీకు డూప్లికేట్ అనే ఒక సర్టిఫికేట్ మీ మీద నేమ్ అయితే ఉంటుంది అనమాట. ఈ యొక్క డూప్లికేట్ అనే సర్టిఫికేట్ మరి అన్నిట్లకి అప్లికేషన్ చేసుకోవచ్చు సార్ అని అంటే ఓకే చేసుకోవచ్చు అండి, మీకు స్టేట్ లెవెల్లో కావచ్చు సెంట్రల్ లెవెల్లో కావచ్చు ప్రతిదానికి కూడా మీరు ఏంటంటే వీటికి అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత మీకు అయితే యాక్సెప్ట్ అయితే చేస్తారు, ఖచ్చితంగా మీరు వాటి గురించి బాధపడాల్సిన అవసరం అయితే లేదు. సో ఈ యొక్క మెమో అనేది మనకు పోతే మనం ఏం చేయాలంటే ముందుగా మనం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి, తర్వాతకి ప్రాసెస్ అనేది మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. విత్ ఇన్ 2 మంత్స్లో అయితే మనకైతే మెమో
అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ మీరు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీకున్న డౌట్ నన్ను అడిగినటువంటి డౌట్ బేస్ చేసుకొని ఈ యొక్క సర్టిఫికేట్ అనేది మనకి ఖచ్చితంగా దాని మీద డూప్లికేట్ అని ఉన్నా కానీ మనకి ఏంటంటే అది అయితే యాక్సెప్ట్ చేస్తారనమాట. ఓకే, మీరు అది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా చాలామంది కూడా మనకి కామన్గా అడిగినటువంటి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అవి ఏంటి అంటే మనకి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీస్ అనేది తెలంగాణలో ఏ పిల్లలు ఎప్పుడు వస్తాయని అడుగుతున్నారు. సో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీస్ అనేది మనకు చూడండి కరోనా ఎఫెక్ట్ వల్ల అయితే అవన్నీ కూడా ఆగిపోవడం జరిగింది. సో ప్రతిదీ ఏంటంటే మనకి ఇప్పట్లో అయితే ఏం కూడా తీసుకురావట్లేదు. సో ఆగస్టు నుంచి మనకి తీసుకొద్దామని ఒక ఉద్దేశంతో ఉన్నారు, బట్ కాకపోతే ఇప్పుడైతే ప్రజెంట్ చూడండి లాక్డౌన్స్ అనేది ఆల్రెడీ మనకి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. కాబట్టి దాని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ మనం అయితే ఇన్ఫార్మ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ మీకు ఎస్ఎస్సి జీడి గురించి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు. ఎస్ఎస్సి జీడీ అయినా కానీ మనకు ఆల్రెడీ పెండింగ్లో ఉన్నటువంటి ఒక ఏదైతే ప్రీవియస్ 2018 నోటిఫికేషన్ ఉందో, సో అన్నీ కూడా మీరు వాటి గురించి అయితే దృష్టిలో పెట్టుకుని అయితే మనకైతే ఫర్దర్గా నోటిఫికేషన్ ఇవ్వాలా లేదా అనేది ఆలోచిస్తారు వాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే క్వీన్ ఎపిసోడ్లో మనం అయితే కొన్ని అయితే ర్యాండమ్గా అయితే తీసుకున్నాము. సో ఇవన్నీ ఇంపార్టెంట్ కాబట్టి మనం అయితే తీసుకున్నాము. ఆల్రెడీ ప్రీవియస్ అడిగినటువంటి వాటికి అయితే మనం ఆల్రెడీ వీడియోస్ చేస్తూ వస్తున్నాము. సో డైలీ కూడా ఏంటంటే మన యొక్క ఛానల్ అయితే ఫాలో అవ్వండి. అదేవిధంగా యూఎఫ్జే డిజిటల్ అకాడమీ అనే ఛానల్ కూడా ఉంది. సో అది లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా www.ufjus.com అనేది మన యొక్క వెబ్సైట్ అనమాట. అది డైలీ కూడా ఫాలో అయితే మీకు అయితే మాక్ టెస్ట్ వస్తుంటాయి. అదేవిధంగా మీకు చాలా నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోగలుగుతారు. సో డిఫెన్స్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క అప్డేట్ అనేది అక్కడ ఉంటుంది అనమాట. సో ఖచ్చితంగా డైలీ కూడా ఫాలో అండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీకు కనుక ఏదైనా డౌట్ ఉందనుకోండి హ్యాష్ట్యాగ్ యూఎఫ్జే ఛానల్ అనేది చేసి మీరు ఖచ్చితంగా అక్కడ మీకున్నటువంటి డౌట్ ఏదైతే ఉందో అది మెన్షన్ చేయండి అనమాట. సో దాని ద్వారా మనం ఏంటంటే దాని గురించి మీకు వీడియోస్ చేయడమా స్పెషల్గా లేదంటే అప్పటికప్పుడు మన కామెంట్ సెక్షన్లో తీసుకుని మనం ఏంటంటే మనకి ఎన్ని ఎపిసోడ్లో మళ్ళీ మీకు ఆన్సర్ ఇవ్వడమా ఇదంతా కూడా జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. మీకు ఖచ్చితంగా సక్సెస్ కావడానికి మన యొక్క ఛానల్ ఎప్పటికీ కూడా సపోర్ట్గా ఉంటుంది, ఉంది కూడా. సో మీరు 100% ఏంటంటే సిన్సియర్గా అయితే ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్.